మోడీ నుంచి చంద్రబాబు నాయుడు గారు నేర్చుకున్నారా? చంద్రబాబు నుంచి మోడీ గారు నేర్చుకున్నారా? ఆయన నుంచి ఈయన నేర్చుకున్నారా తెలియదు, కానీ వీళ్ళందరూ కలిసి కార్పొరేట్ వాళ్ళకి మాత్రమే కొమ్ము కాస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముగ్గురు కార్పొరేట్ వ్యక్తులు ఉన్నారు. వాళ్లే బేరసారాలు, మనుషులను తీసుకురావడం, వాళ్ళతో బేరం కుదుర్చడం, వాళ్ళకి ఆశలు చూపడం, ఆ రకంగా ఏ పార్టీలు ఎవరున్నారా, ఎవరు ఊగిసలాడుతారంటే అలాంటి వాళ్ళందరినీ వలసకు రెండేట ఆహ్వానిస్తున్నటువంటి కార్పొరేట్ పెద్దలు, ఎంపీకి సంబంధించిన ఎంపీలు ఆ రోజున అక్కడ వాళ్ళకి చాలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే మోడీ గారు, ఆయన కూడా కార్పొరేట్ కి ఒకప్పుడు ఆయన అద్వానీ అద్వానీ అయి అటు కీర్తి చెవారు, ఆ వాజ్పాయి అద్వానీ అనేవారు. ఈ రోజు అద్వానీ పేరు పోయింది, కేవలం అదానీ అదానీ అంటూ ఎవరైతే గల గౌతమ్ అదానీ ఉన్నాడో కార్పొరేట్ సంస్థ, ఎవరైతే గుజరాత్తో పాటు అలాంటి వ్యక్తిని ఈ రోజున ఆయన అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. కోడుకుల మీద వేల వేల కోడు ధారదత్తం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున ఊహించుకోండి, మోడీ ఎంత ప్రమాదకారో ఊహించుకోండి. మోడీకి సంబంధించిన వార్ పోస్టర్లు లేదా బోర్డు హోర్డింగ్స్ చూస్తే, హోర్డింగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక మోడీ బొమ్మ ఉంటుంది, ఒక తామర పువ్వు బొమ్మ ఉంటుంది, కనువ కమలం, ఆ తర్వాత బీజేపీ ఓటు వేయండి ఉంటుంది. ఎక్కడైనా సరే ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు, వాజ్పాయి లాంటి స్టేట్స్ మ్యాన్, అద్వానీ లాంటి వారు, సుష్మా స్వరాజ్, వీళ్ళ ఎవరైనా సరే అక్కడ ఉంటాయండి, ఎవరి ఉండవు అంటే తను ఒకే ఒక్కడు మాత్రమే ఉండాలంటూ మిగతా వాళ్ళందరినీ కనపడి కూడా చేసేటటువంటి వ్యక్తి. ఈ ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క వ్యక్తి కాదు, ఏదైనా వ్యవస్థ ఉండాలి, వ్యవస్థ నిలబెట్టుకోవాలి. ఓకే ఓకే. కాబట్టి ఈ రోజున కార్పొరేట్ వ్యవస్థ, మోడీ గురించి చెప్పాలంటే కార్పొరేట్ వ్యవస్థ ఇలా చంద్రబాబు నాయుడు ఏమి నేర్చుకోవడం ఎప్పుడో తెలియదు, కానీ ఆయన మాత్రం కేవలం మతతత్వ పార్టీ, అలాంటి మతతత్వ పార్టీ. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేయగలి పని అంటే ఏమనుకోవాలి? వీళ్ళిద్దరి పరిస్థితి ఇలాగా ఉంటే మరొకరిది ఈ రోజున ఆర్థిక నేరాలతో ఆరు చర్యలు తిట్టారు. ఆయన చేయనటువంటి ఆర్థిక నేరాలు చూస్తుంటే యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. మరీ ముఖ్యంగా మన నేతలు ఈ రకంగా కూడా అవినీతి చేయొచ్చా, ఈ రకంగా కూడా క్విట్ ప్రోకో, నీకు ఇది నాకు అది అని ఆ రకంగా కూడా చేయొచ్చని ఆశ్చర్యపోతున్నారు. అతి తక్కువ సంవత్సరాల్లో వేల వేల కోట్లు సంపాదించి ఆ తర్వాత ఆయన అధికారం చేజిక్కించుకుంటున్నాడు అంటే అతి రక్షణ పోరాటం ఆయన చేస్తున్నాడు, ఆగ్ర పోరాటం చంద్రబాబు నాయుడు గారు చేస్తే. ఈ రక్షణ ప్రజలను రక్షించడం కాదు, కడుగు బలహీన వర్గాలను రక్షించడం కోసం కాదు, తనని తన ఆత్మరక్షణ, తను తను రక్షించుకోవడానికి, తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి శాశ్వతంగా తను చేసిన నేరాలను కనుగొనుగోలు చేయడం కోసం చేస్తున్నటువంటి ఈ రకంగా ప్రజల్ని వాళ్ళు ఏమార్చి కాంగ్రెస్ ఏమీ లేదు, కాంగ్రెస్ పథకాలు ఏమి అమలు చేయడం లేదంటూ మభ్య పెట్టి అనుమానాలు అన్ని రకాలుగా వాళ్ళని ప్రవేశపెట్టే రకంగా వాళ్ళు మొత్తం గడిపోవడం చూస్తున్నారు. కానీ ప్రజలు అమాయకులు కాదు, ప్రజలకు తెలుసు ఏదైనా సరే రాష్ట్రం విభజన జరగడం అన్నది, తెలుగువాడు విడిపోవడం అనేది ప్రతి ఒక్కరికి బాధ బాధాకరమే. కానీ ఈ పరిస్థితులు తీసుకొచ్చింది ఎవరు అనే దాని మీద ప్రజలు ఆలోచించండి. ఈ రోజున విభజన మూలంగా మనకు జరిగిన లాభం ఏంటి, ఏ రకంగా మనం లబ్ధి పొందొచ్చు, మనకు ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క విభజన జరగడం అన్నది బాధాకరంగా ఉందా, ఈ విభజన తర్వాత మనం ఏ రకంగా అభివృద్ధి చెందొచ్చు అనే దాని మీద ప్రతి ఒక్కరు ఆలోచించగలగాలి. ఇవన్నీ ఎవరించారు మనకని ఆలోచించగలగాలి. ఒక ప్రత్యేక రాష్ట్ర హోదా, ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నటువంటి హోదా అనేది రావడం ఒక రాష్ట్రానికి అది ఆశామాషి విషయం కాదు. దాని అభివృద్ధిలో పూర్తి స్థాయిలో 99% కేంద్రం నుంచి నిధులు వచ్చి అర్థంగా అభివృద్ధి చెందడానికి కేంద్రమే శాశ్వతంగా దాన్ని బాధ్యత స్వీకరిస్తుంది. ఇలాంటిది రావడం అంటే కనుక ఆ రాష్ట్రం ఎంత ముందుకెత్తుందో మనం ఊహించుకోవడం తెలియదు. ఎందుకంటే వైద్య విద్యకు సంబంధించినటువంటి విజ్ఞాన సంస్థలు అన్ని మనకి రావడానికి ఈ రోజు యొక్క స్పెషల్ కేటగిరీ, ఈ ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నటువంటి స్టేట్లు వస్తాయి. ఇలా విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు, మనం చదువుకోవాలి, ఉన్నతమైన చదువు చదవాలంటే ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ మన జిల్లా కేంద్రంలోనే, ప్రతి జిల్లా కేంద్రంలోనే ఈ రోజున ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎంలు ఇవన్నీ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఖచ్చితంగా వస్తాయి. అవన్నీ ఈ రోజున మీకు అవకాశాలు మరి అంత కూర్చున్న దూరంలో ఉండేలాగా ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు వచ్చేది మనకి బహుళ అది పోలవరం మల్టీ పర్పస్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ రెండు నదులు అనుసంధానం జరగడం అనేది ఈ రోజున పోలవరంతో ప్రారంభమవుతుంది. అటు కృష్ణా జిల్లా కానీ కృష్ణా డెల్టా కానీ గోదావరి డెల్టా కానీ ఈ రెండింటికి అనుసంధానం జరిగి ఆ డెల్టాలు మొత్తం సస్యశ్యామలంగా ఉండటమే కాకుండా 7.5 లక్షలు దాదాపుగా 7,20,000 ఎకరాల సాగు కొత్తగా రావడం అంటే అది ఆషామాషి విషయం, అది పోలవరమే పోల సాధ్యం. అలాగే ఈ రోజున అక్కడి నుంచి వచ్చేటటువంటి దాదాపుగా 24 టీఎంసీల నీరు విశాఖ జిల్లా వరకు వచ్చి స్టీల్ ప్లాంట్ కానీ ఇతర పారిశ్రామికంగా కావాల్సిన నీరు కూడాను తాగునీరు అలాగే పరిశ్రమలకు సంబంధించిన నీరు కూడాను ఇక్కడ దాకా వచ్చిందనేది పోలవరం వల్లనే అవుతుంది. అది పైగా పూర్తిగా పైపెచ్చు 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది నిర్మిస్తుంది. ఇది ఇంతకంటే గొప్ప వరం 60 సంవత్సరాల ఈరోజు పోలవరం అది సాగులో ఉంటుందంటే తీసుకొచ్చింది. ఇక చెప్పాలంటే ట్యాక్స్ హాలిడే మనకి పరిశ్రమంగా అభివృద్ధి చెందడం కోసం మన ఈ ప్రాంతం ఎంతో మందికి ఈ యొక్క ట్యాక్స్ హాలిడే మనకు ఉపయోగపడుతుంది. ఏ యొక్క ట్యాక్స్ ఉండకుండా పరిశ్రమలు ఎగ్రో చేసేది ఈ దిశగా ఈరోజు కేంద్రం ప్రత్యేకించి దృష్టి సారించింది. ఇక మన రాష్ట్రంలో వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి ఉత్తర కోస్తా ప్రాంతం అలాగే రాయలసీమ అవి చాలా వెనుకబడి ఉన్నాయి. అక్కడి నుంచి ఎంతో మంది ఉద్యోగాల కోసం వలసలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక మీదుగా ఈ యొక్క స్పెషల్ ప్యాకేజెస్ తోటి ఖచ్చితంగా ఆ ప్రాంత అభివృద్ధికి కేంద్రం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. వాగ్దానాలు శుష్క వాగ్దానాలు కాదు, చట్టబద్ధ చేసింది చట్టంలో వాటి గురించి అది అది ఆషామాషి విషయం కాదు. అలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ రోజున మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు మొట్టమొదటి స్థానం, ఆ అభివృద్ధిలో కూడాను అగ్రగామిగా ఉండే దిశగా ఈ రోజున కాంగ్రెస్ అన్ని రకాల చర్యలు చేపడుతుంది. మనం చూసుకున్నా కానీ 5-10 సంవత్సరాల్లో మన యొక్క నూతన ఆంధ్రప్రదేశ్ ఈ నవ్యాంధ్రప్రదేశ్ మన భారతదేశంలో అభివృద్ధిలో నెంబర్1 ఇక్కడ ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంటూ మీరందరూ కలిసి మీరు ఇంకా చిన్నపిల్లలు బతుకుంటే ఉన్నారు. మేమంతా కూడా ఉద్యమంలో చిన్నపిల్లగా పాల్పంచుకున్నాం విద్యార్థులుగా. ఆ రోజున ఈ యొక్క విశాఖ ఉక్కు రావడం కోసంగా ఎంత కష్టపడ్డా, ఎంత ప్రాణత్యాగాలు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఈ రోజున ఈ విశాఖ కోసంగా ఎక్కడైతే ఇది ఆర్థికంగా మూతకొమ్మని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఆనాడు మన ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఉన్నారు. ఆ సమయంలో ఇక్కడ టి సుబ్బరావు రెడ్డి గారు ఆ యొక్క విశాఖ ఉక్కు ఆ ఫ్యాక్టరీ దానికని ఆ వచ్చేటటువంటి కార్మికుల నుంచి ఇబ్బందులు కానీ ఆ ఫ్యాక్టరీ ఉంటుందా లేదా నిర్వీర్యం అయిపోతుందా అనే పరిస్థితుల్లో దాన్ని నిలబెట్టి ఈ రోజున ఇన్ని వేల కుటుంబాలు దాని మీద ఆధారపడటం కానీ దాని నుంచి ఆర్థికంగా మన బలోపేతం అవ్వడం కానీ ఈ రోజున దోహదపడేది కాంగ్రెస్ ప్రభుత్వమే. సెంట్రల్ కాంగ్రెస్ ఉండగా ఇక్కడ సుబ్బరావు రెడ్డి గారి మనిషి దానికోసం ఆ అన్ని రకాలుగా కలిసి కృషి చేశారు. ఈ రోజున మరొకటి చెప్పాలంటే ఇక్కడ హెవీ ప్లేట్స్ బిహెచ్పిఎల్ ఉంది, అది అన్ని రకాలుగా నిర్వీర్యం అయిపోయి ఆర్థికంగా కుంటుపట్ల సమయంలో దాన్ని బిహెచ్ఎల్ తోటి అనుసంధానం చేసి విలీనం చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిది. అవే కనుక లేకపోయి ఉంటే ఊహించుకోండి ఈ రోజు ఎంత మంది కార్మికులు ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా ఇబ్బంది పడేవారు. అలాంటిది ఎప్పుడు చేసినా సరే కార్మికుల కోసం కానివ్వండి, ప్రజల కోసం కానివ్వండి, అటు ఉద్యోగస్తుల కోసం ఏమైనా సరే కాంగ్రెస్ చేయాలి. అలాగే విద్యార్థులు మీరందరూ కూడా భవిష్యత్తు అద్భుతంగా ఉండాలంటే ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ ఇది మనకి అద్భుతంగా ఉండాలంటే ఈ ఖచ్చితంగా మనందరం కోసం కాంగ్రెస్ కి లోకేష్ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది. ఏదైతే కనుక ఈ హామీలు ఇచ్చారో ఏదైతే ఈ హామీలు చట్టబద్ధం చేశారో అలాంటివి మనం నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికారంలోకి రావాలి. రావాలంటే మీరందరి యొక్క సహాయ సహకారం కావాలి. ఎవరు వచ్చినా సరే వాళ్ళ స్వార్థం కోసమే తప్ప, వాళ్ళ అధికార దాహం తీర్చుకోవడం కోసమే తప్ప, ఇదిగా ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం కాదు. ఈ రోజు మనకి సుదీర్ఘమైనటువంటి సముద్రం ఉంది,
తీర ప్రాంతం దాదాపు 1000 కిలోమీటర్ల